హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్కి మెదక్ జిల్లా రామంపేటలో బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి బండి సంజయ్కి మరియు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై కొందరు వ్యక్తులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించామన్నారు. ప్రజాస్వామ్యం దేశంలో భౌతిక దాడులకు దిగటం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి సుధాకర్ రెడ్డి, రామయ్యంపేట మండల అధ్యక్షులు శివరాములు, పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి పోచమ్మల అశ్విని శ్రీనివాస్ తదితరులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నపై ఏదైతే టీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా పోలీస్ వాళ్ళు ఏదైతే రైతుల కండువాలు కప్పుకొని ఏదైతే దాడి చేసిర్రో రెండు సార్లు దాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉన్నది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఏం చేసిందని చెప్పేసి మేము బీజేపీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాము. కానీ కేవలం ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఓ పక్కన రైతులు చనిపోతూ ఉన్నారు, నిరుద్యోగులు చనిపోతూ ఉన్నారు, అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా చనిపోతూ ఉన్నారు. వాళ్ళ మీద లేని శ్రద్ధ, ప్రజల మీద లేని శ్రద్ధ, ఈరోజు ప్రతిపక్షాల మీద ఏదైతే ప్రతిపక్ష నాయకులు అభివృద్ధి కార్యక్రమాల కోసం పోతూ ఉంటే ఈరోజు టీఆర్ఎస్ గూండాలు రైతుల వేషంలో ఈరోజు దాడి చేయడాన్ని పూర్తిగా సభ్య సమాజం తలదించుకునేలాగా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో ఈ యొక్క కల్వకుంట కుటుంబ పాలను అంతమొందించేందుకు ఈ యొక్క యావత్ తెలంగాణ ప్రజలందరూ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క బెదిరింపులకు ఎవరు కూడా భయపడే ప్రసక్తే లేదు. ఎంపీ గారు పోవడం జరిగింది. ఈ టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, లీడర్ రైతులు కాదు అది దాడి చేస్తుంది. ఈ కార్యకర్తలు టీఆర్ఎస్ లీడర్ గుండాలు ఈ విధంగా దాడి చేయడం అనేది మేము భాజపాను రామేపేట భాజపా నుంచి ఖండిస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజున రాష్ట్ర అధ్యక్షుల వారు కలవడం జరిగింది. పోతుంటూ నిజామాబాద్ పోతూ పోవడం జరుగుతుంది. ఆ కార్యకర్తలు ఎవరైతే దాడి జరిగిన వాళ్ళను పరీక్షించబడుతుంది. అందులో భాగంగానే ఈరోజు రామపేటలో కలవడం జరిగింది. మేము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇదే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ చేస్తామంటే ఎవరు బీజేపీ కార్యకర్త ఏ ఒక్క కార్యకర్త ఊరిక ఊరుకోరని చెప్పేసి మేము చెప్తున్నాం. దీనికి తగిన మూల్యాన్ని మీరు చూడబోతారు ఖచ్చితంగా. మేము దానికి తిరుగు మళ్ళీ మేము ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పేసి నేను చెప్తున్నాం. జై హింద్, జై భారత్.